మంచిర్యాల జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారును ఢీకొట్టడంతో చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఓ మహిళ, మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మందమరి మండలం గాంధారి మైసమ్మ ఆలయం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కార్ని ఢీకొట్టడంతో చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఓ మహిళ, మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మందమరి మండలం గాంధారి మైసమ్మ ఆలయం దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, రెండు ప్రమాదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. వేరు వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ సర్కిల్ పరిధిలోని నేషనల్ హైవే కాజీపేట మండలం సోమగూడెం చర్చి వద్ద గల నేషనల్ హైవే పై రోడ్డుపై అదుపు తప్పి పాల వ్యాన్ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న ముగ్గురిలో మల్లేష్, బద్రి అనే ఇద్దరు డ్రైవర్లు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి గల కారణమని తెలుస్తుంది. ఈ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎప్పుడు ఈ పాల వ్యాన్లు, పాల ప్యాకెట్స్ ఇవి అందే బెల్లంపల్లిలో దింపి ఇటు రిటర్న్ కరీంనగర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరిద్దరు కరీంనగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇక మరో యాక్సిడెంట్ మందమరి మండలం గాంధారి మైసమ్మ వద్ద గల లారీ కారు ఢీకొట్టడంతో కారులో ఉన్న చంద్రశేఖర్ అనే వ్యక్తి మృతి చెందగా మరో అందులో ఉన్న మహిళతో పాటు మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. వీరంతా ఒకటే ఫ్యామిలీకి చెందిన వారు. వీరిని మంచిర్యాలలోని ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతమైతే చికిత్స అందిస్తున్నారు. ఈ మృతి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి కుమరం భీం అసిఫాబాద్ జిల్లా అడ గ్రామ ఎంపీటీసీగా పోలీసులు అయితే గుర్తించారు. వీరికి వీరంతా ఒక ఫ్యామిలీ, మొత్తం కూడా రాఖీ కట్టేందుకు వెళ్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తంగా పోలీసులు అయితే ఈ రెండు యాక్సిడెంట్లు జిల్లాలో జరగడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపడుతున్నారు. రైట్ సాగర్.